హాయమ్మా, ఎలా ఉన్నారు? తాలింపు ఒడియాలు ఫస్ట్ బ్యాచ్ వచ్చినాయి. కానీ అమ్మ, దీన్ని అనుకుమాలు ఎంత కష్టం అంటే చాలా కష్టం ఉంది. వాళ్ళు చేసే పని అది. ఇది 41 డేస్ లెక్కమ్మ. ఆ లెక్కగా చేస్తారన్నమాట ఈ పెరుగుమాకు ఒడియాలు. కమ్మటి వాసన వస్తుంది. చాలా మంది ఎప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళందరూ పే చేసేసారు. ఈ సంవత్సరం సారీ లేట్ అయింది, ఈసారి పంపిస్తాం. దాంట్లో ఓపెన్ చేస్తారా? ఏమి లేదు, తొందరగా ఇరిగిపోయిందంటే కష్టం. వడియాలు, ఆవాలు, ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసి దంచి ఆమదంతో అద్దుతూ 41 రోజులు ఎండ పెడతారు. మనం తిరగమాతల్లో ఆవాలు అవన్నీ వేసుకోకుండా ఇది కొంచెం గట్టిగా ఉందమ్మా, గట్టిగానే ఉంటాయి. మీరు బయట పెట్టేసుకుంటే బాగుంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలా కొంచెం తుంపేసి మనం వేసేసుకుంటుంది తిరగమాతలు. అవి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తిరగమాత వేసేసుకోవచ్చు. పప్పుచారులు, అట్లాగే మటన్ పులుసు తిరగమాత లాస్ట్లో కొంచెం నూనె వేసి ఇది వేసి మనం తిరగమాత వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే పప్పుచారు రసం చాలా బాగుంటుంది. ఒకసారి తీసుకొని వాళ్ళు ఈ సంవత్సరం ఒకసారి తీసుకొని ట్రై చేయండి. ఎంత గట్టిగానో చూడండి, కిందేసి కొట్టవచ్చు. ఇవి కనుక ఇలాగే మనం పెట్టేసుకుంటేనమ్మా సంవత్సరం వరకు. పూర్వకాలంలోనంట ఉల్లిపాయలు అవి కూడా దొరికే కాదంటమ్మా. అందుకని తమిళనాడులోను నెల్లూరులోను ఈ ఉల్లి ఒడియాలు చాలా ఫేమస్. ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే ఇక మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదమ్మా, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే నేను ఈరోజు కందిపప్పు చింత చిగురు కూర వండుకున్నా. ఎలా తిరగమాత వేస్తానో చూద్దరు కానీ. చూడండి, నూనె కాగింది, నేను స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి వడియం ఇలా ఉంది లోపల. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోండి వడియాన్ని. ఒకసారి ఇలాంటి కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా ఉంటుంది కానీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి లేదమ్మా, చూడండి చూడండి, ఇది బ్రౌన్ కలర్లో ఉంది. మాడిపోల చూసుకోండి, మాడిందంటే చేదు వస్తుంది. చూసి వేసుకోండి అమ్మా తిరగమాత. అంతే, మనం రోజువారీ తిరగమాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్నీ వేసుకుంటాం కదమ్మా. ఇంకొక విషయం, ఇంగువ దీంట్లో కలిసే ఉంది, మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సరే, రోజు మనం ఆవాలు, జీలకర్ర ఇవి వేస్తూ ఉంటాం కదా తిరగమాతకి. అన్నీ కలిపింది, ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ తిరగమాత వడియం వేసుకుంటే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.